కండిషన్ ఎలా ఉందని దాని గురించి మీకు ఫుల్ రివ్యూ ఇవ్వడానికి ముందుకు వచ్చాను. ఇంతకు ముందు మీరు అందరూ చాలా రెస్పాన్స్ ఇచ్చారు, దాని అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇప్పుడు నేను ఒక 1 వీక్గా ఈ బైక్ ఎలా రైడ్ అవుతుంది, ఎలా దీని కండిషన్ ఎలా ఉందనేది నేను మీకు ఈరోజు చూపించబోతున్నాను. చాలామంది నన్ను ఫస్ట్ క్వశ్చన్ అడిగారు ఇందులో స్పీడోమీటర్ ఉందా అని. ఇందులో స్పీడోమీటర్ ఏం లేదండి, ఓన్లీ పవర్ ఇండికేటర్ మాత్రమే ఉంది. మనం స్కూటీ ఆన్ చేసినప్పుడు ఓన్లీ పవర్ మాత్రమే చూపిస్తుంది. మనం ఛార్జింగ్ పెట్టుకున్నది 100%, 90%, 60%, 30% అట్లా మనం ట్రావెల్ చేస్తున్నప్పుడు తగ్గుతూ వస్తుంది. ఇందులో సైడ్ ఇండికేటర్స్ కూడా ఉన్నాయి, లెఫ్ట్ అండ్ రైట్. అలాగే హెడ్లైట్ కూడా ఉందండి. ఇది 3 to 2 kilometers డిస్టెన్స్లో కనిపిస్తూ ఉంది. అలాగే హారన్ కూడా చాలా బాగా ఉందండి. తీసుకున్న వాళ్ళైతే 4 lakhs వచ్చాయండి, దానిలో 2 lakhs మాత్రమే దీనికి, ఇంకా 2 lakhs దేనికనే కన్ఫ్యూజన్ చాలా మందిలో ఉండి ఉంటుంది. ఎందుకంటే 2 డేస్ మేము కూడా చాలా కన్ఫ్యూజ్ అయ్యాము ఈ 2 lakhs ఎక్కడే అనేది. నేను ఇప్పుడు మీకు అటు సెకండ్ లాక్ ఎక్కడో చూపిస్తాను. ఇక్కడ ఉంటుందండి సెకండ్ లాక్. ఇదేంటంటే మనం ఎప్పుడైనా ట్రావెలింగ్లో ఎక్కడైనా పార్క్ చేస్తే ఇన్కేస్ ఎవరైనా కానీ దీన్ని రైడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. అలాంటప్పుడు ఇక్కడ కీ పెట్టామనుకోండి, ఇది స్ట్రక్ అయిపోతుంది. సో అప్పుడు ఎవరు దీన్ని తీసుకొని వెళ్ళడానికి అవకాశం ఉండకుండా ఇక్కడ మనకు లాక్ సిస్టమ్ కూడా ఇచ్చారు. ఎంతమంది ట్రావెల్ చేయొచ్చు అని వ్యూయర్స్ అడిగారు కదా, ఈజీగా 2 మెంబర్స్ ట్రావెల్ చేయొచ్చు అండి. 100 kgsని ఈ 100 kg వరకు లాగు. చాలామందికి డౌట్స్ కూడా వచ్చింది ఇది ఎంత కేజీ వరకు లాగుతుంది అని. ఈజీగా 100 kgs లాగుతుంది. మా టోటల్ ఫ్యామిలీ వెళ్ళాం, నేను, మా హస్బెండ్, ఇద్దరు కిడ్స్ ఒకరైతే ఈజీగా ట్రావెల్ చేయొచ్చు. స్మూత్ రైడ్లో వెళ్తుంది. రైడ్ ఎలా ఉందో మనం చూడబోతున్నాం. వ్యూస్ వచ్చాయి, చాలా రెస్పాన్స్ వచ్చింది, అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ ఇచ్చాను అనుకుంటున్నాను. మీరు ఈ వీడియో చూసాక కూడా ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో షేర్ చేయండి, నేను వాటికి కూడా ఆన్సర్ ఇస్తాను. ఒకవేళ ఇంతకుముందు వీడియో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే నేను కింద లింక్ ఇస్తాను, ఆ వీడియో కూడా చూడండి. ముందు వీడియోలాగా ఈ వీడియో కూడా మంచి రెస్పాన్స్ వస్తుందని ఆశిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.